మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది కదా దాంట్లో రెండు కల్లా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి గ్యాస్ సప్లై చేస్తామంటూ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఒక మెయిన్ ఫ్యాక్టర్గా తీసుకున్నారు కాబట్టి ఇది కనుక కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే మరి దీన్ని బేస్ చేసుకుని ఏ లో బాగా ఫెచ్ అయ్యే అవకాశం ఉందంటారు రైట్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఆ ఏరియాలో లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి బాగా స్టాక్స్ పరిగెడుతూనే ఉన్నాయండి అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ పాకిస్తాన్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ లక్షల కిలోమీటర్ల వరకు గ్యాస్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఇండియాలో కూడా లక్ష కిలోమీటర్లు చేరలేదు వాళ్ళే మనకన్నా పాకిస్తాన్ లో టూ థౌసండ్ ఎయిట్ కింద ఉందే ఉంది అక్కడ దాని మీద ఒక్కో దేశంలో ఒక్కొక్క ఒక్కొక్క అలవాటు ఉంటుంది అనమాట అట్లా ఇండియాకి ఈ గ్యాస్ల ధర పంపించే అలవాటు లేదు మొదటి నుంచి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ డెవలప్ అవ్వలేదు ఏ గవర్నమెంట్ ఫోకస్ చేయలేదు అందుకని ఈ గ్యాస్ ఫర్ ఆల్ ట్వంటీ ట్వంటీ నైన్ అని చెప్పినా సరే మనం మురిసిపోవల్సిన అవసరం లేదు ఇంత వరష్టంగా ఇంత వెనకబడి ఉన్నాం అనుకోవచ్చు ఎందుకంటే అబ్రాడ్ లో చాలా దేశాల్లో అది ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఇంటింటికి గ్యాస్ కన్స్లో ఉంటాయండి బయట ఇండియాలో ఇప్పటికి లేట్గా అయినా ఇప్పటికన్నా కొంచెం అది వాళ్ళు ఆ ఏరియాలో ఫోకస్ చేస్తున్నందుకు మనం గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా లేట్ అయింది ఏరియాలో ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా గ్యాస్ ఈ పైప్ లైన్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ట్వంటీ ట్వంటీ కల్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాను వాళ్ళు ప్రామిస్ చేశారండి అండ్ ఈ ఏరియాలో బెనిఫిట్ మేజర్ బెనిఫిట్ అంటే ఒకటి గ్యాస్ మ్యానుఫ్యాక్చరర్స్ రెండు గ్యాస్ ట్రాన్స్పోర్టర్స్ తర్వాత గ్యాస్ పైపింగ్ ఇండస్ట్రీ వాళ్ళు అంటే గెయిల్ అండ్ అల్టిమేట్ బెనిఫిట్స్ అంటే గెయిల్ అనమాట ఎందుకంటే గెయిల్ వాళ్ళకి దీంట్లో మహానగర్ గ్యాస్ లో ఇంద్రపత్ర గ్యాస్ ఇటు అన్నింటిలో ఉంది ఉందానికి సో అందుకని ఫస్ట్ స్టాక్ మేజర్ బెనిఫిట్ అంటే గెయిల్ తర్వాత బీపీసీఎల్ అండ్ ఐవైఎల్ మహానగర్ గ్యాస్ ఇంద్రఫస్త గ్యాస్ అండ్ గుజరాత్ గ్యాస్ ఇవి గ్యాస్ వాటిల్ అనమాట అంటే గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా కొన్ని వన్ పైపింగ్ ఇండస్ట్రీ వచ్చి వెల్సన్ గ్రూప్ కార్ప్ అనమాట ఈ గ్యాస్ సంబంధించిన పైప్ స్టారేజ్ అండ్ ఆస్ట్రాల్ పైప్స్ట్రాస్ట్రాల్ అండ్ ఆశీర్వాద్ పైప్స్ అండ్ పిన్ లాక్స్ అండ్ ప్రింట్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అండ్ డూట్రాన్ పాలిమర్స్ అండ్ ఇవి కాకుండా చాలా ఉండొచ్చు బట్ మనకైతే సో గ్యాస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ గ్యాస్ సప్లై చేసే పైపింగ్ కంపెనీస్ అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ ఆల్రెడీ ఆ స్టాక్స్ లాస్ట్ టూ డేస్ నుంచి పరిగెడుతున్నాయి అంటే దే గట్ ద క్లూ ఫ్రమ్ దో ఈ రావడం అవును ఎందుకంటే మిగతా గవర్నమెంట్ కి ఈ మోడీ గారి గవర్నమెంట్ తేడా ఏంటంటే వాళ్ళు ప్రామిస్ చేస్తే చేస్తారు అందుకని మార్కెట్ నమ్ముతుంది వాళ్ళు చేస్తారని చెప్పేసి గ్యాస్ లో ట్వంటీ నైన్ కల్లా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ స్ట్రాంగ్ కదా ఇది ట్రైల్ మాత్రం ఇప్పుడు దాకా జరిగింది అవును వెర్షన్ త్రీ పాయింట్ జీరో నెక్స్ట్ పెద్ద బొమ్మే చూపిస్తా బట్ సీరియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా వెనకబడి ఇండియా కాకపోతే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఇప్పుడు డెవలప్ పోక చేస్తున్నారు కానీ వేస్ గా చూసినా సరే అండ్ స్మార్ట్ సిటీ చూసినా సరే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చూసినా సరే రైల్వే చూసినా సరే చాలా వెనకబడి ఉన్నది ఇప్పుడు దాకా ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అంటే ఏంటో చూపిస్తుంది గవర్నమెంట్ మనం వికసిత భారత్ ఊహించండి వందే భారత్ ట్రైన్ స్పీడ్ ఎంతండి హార్డ్లీ అది వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేపు బుల్లెట్ ట్రైన్ వస్తే అది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ చూపిస్తుంది బుల్లెట్ ట్రైన్ ఒక్కొక్కటి లక్ష కోట్లతో అది ఒక ఒక బుల్లెట్ ట్రైన్ లక్ష కోట్ల తోటి హై అండ్ స్పీడ్తో పరిగెడతాయి అవి ఇండియాలో ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉండాల్సిందది యాక్చువల్ గా ఇప్పుడేది బీన్ అవుతుంది అండ్ ఈవెన్ వందే భారత్ కూడా ఇప్పుడు ఒక సిక్స్టీ దాకా రన్ అవుతుంది అంతే ఊహించిన ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ రన్ అవుతుంటే ఏ స్పీడ్తో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుద్దు అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువ కావాలి ఇండియా ఇంకా నెక్స్ట్ ఒక డెకెడ్ వరకు కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ పరిగెడతా ఉంటాయండి అందుకని మనం ఎల్టీ ఒకటి ఎన్సీసీ ఒకటి అంటే రోడ్ వేస్ ఎయిర్పోర్ట్ సంబంధించిన స్టాక్స్ కొనుక్కోవచ్చు అండ్ పైపింగ్ డెఫినెట్ గా పైపింగ్ కంపెనీస్ చాలా పెద్ద స్కోప్ ఉందండి వాళ్ళకి అండ్ గ్యాస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కాబట్టి గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఉంది అయితే గ్యాస్ అనేది రీడెఫైన్ అవుతారు సెక్టర్ కంపెనీ అంటే కమర్షియల్ గ్యాస్ నార్మల్ గ్యాస్ అన్ని కూడా సేఫ్ సెక్యూర్ గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇండియా మొత్తం కాబట్టి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇది కూడా చేస్తారు ఇంకా కాబట్టి ఎనర్జీ మాత్రం ఇండియా ఆ వైబ్రెంట్ చూపిస్తుంది అంటే గవర్నమెంట్ సీరియస్ గా ఉంది అది నేచురల్ గ్యాస్ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు పవర్ కావచ్చు హైడ్రో పవర్ కావచ్చు లేకపోతే విండ్ ఎనర్జీ కావచ్చు ఏదైనా సరే ఎనర్జీ సంబంధించి ఈ గవర్నమెంట్ కట్టుబడి ఉంది అది చేస్తుంది కూడా కాబట్టి ఈ గ్యాస్ ఫర్ ఆల్ ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా డెఫినెట్ గా సిలిండర్ మొత్తం బ్యాన్ చేసి పడేసేసి ఓన్లీ పైపింగ్ ధర ఇప్పటికే ఆల్రెడీ అన్ని మెట్రో సిటీస్ ఉందండి అంటే ఇప్పుడు మేనేటరీ చేస్తుంది ఇంకా మేనేటరీ చేస్తుంది దీని ద్వారా ఏంటంటే ఈ గ్యాస్ సంబంధించిన అజార్ట్స్ బాగా తగ్గిపోతాయి గ్యాస్ ఎక్కువ ఇండియాలో కిచెన్ లో స్టోరేజ్ లో మళ్ళీ సప్లై చేయటం ఇటు బదులు ఇవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి ఏ రోజు గ్యాస్ రోజు వస్తుంది కాబట్టి వేస్టేజ్ ఉండదు బేసికల్ గా ఫిల్లింగ్ గ్యాస్ ఫిల్లింగ్ ఏ ఉండవు అనమాట సో నేచురల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఇది ఎప్పుడో చేయాల్సిన పని బట్ ఇప్పటికి గవర్నమెంట్ ఆ విషయంలో ఓకే ఇప్పుడు ఓకే చేస్తుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో డెఫినెట్ గా ప్రతి పల్లెటూరు కూడా ఈ పైపు ఛాన్స్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి